యేసుప్రభు మహాదేవాలయం రమణీయంగా విద్యుత్ దీపాల అరంకలనతో కళ్ళు జిగిలుమంటూ వెలిగిపోతుంది. క్రిస్మస్ సంబరాలకు భక్తులు కనువిందు చేసేలా సిఎస్ఐ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రాలు దేశాలు దాటి ప్రపంచ ఖ్యాతిగాంచిన కేథడ్రల్ చర్చ్ చూడటానికి తరలివస్తున్నారు జనం. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా చర్చ్ను అందంగా ముస్తాబు చేశారు నిర్వాహకులు. మెదక్ జిల్లాకు మణిహారం సిఎస్ఐ చర్చ్. 100 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ దేశానికి చెందిన పాస్టర్ ద్వారా ఇక్కడ ఈ ప్రాంతంలో చర్చ్ నిర్మాణం చేయడానికి పూనుకున్నారు. అప్పుడు ఇక్కడ కరువు తాండవం చేస్తోంది. పనికి ఆహార పథకం ద్వారా చర్చ్ నిర్మాణం చేపట్టారు. సుమారు 10 సంవత్సరాలు నిర్మాణం నిర్విరామంగా జరిగింది. 174 అడుగుల ఎత్తు చర్చ్ ఎటు చూసినా 10 కిలోమీటర్ల మేరకు కనిపిస్తోంది. చర్చ్ లోపల రంగురంగుల అర్థాలతో యేసుక్రీస్తు జీవన చరిత్రను తెలిపే విధంగా చిత్రీకరించారు. క్రిస్మస్ పండగ సందర్భంగా బిషప్ రేవలన్ సాల్మాన్ రాజు మొదటి ఆరాధనతో చర్చిలో భక్తులకు సందేశం ఇస్తారు. వారం రోజుల పాటు ప్రతి ఇంట్లో విద్యుత్ దీపాలంకరణతో క్రిస్మస్ ట్రీకి రంగురంగుల శాంతా క్లాజ్లను అలంకరిస్తారు. క్రిస్మస్ వేడుకలకు వేలాది మంది రానున్న సందర్భంగా జిల్లా ఎస్పీ చందనా దీప్తి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సిసి కెమెరాలు, షీ టీమ్, డాక్ స్క్వాడ్ కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఎస్పీ పర్యవేక్షణలో మొత్తం 5 విభాగాలతో 2 డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలతో 500 మంది సిబ్బంది పర్యవేక్షణలో ఉంచారు. సిసి కెమెరాల నిఘా నిరంతరం ఉంటుంది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కరోనా దృష్టిలో పెట్టుకుని చర్చి ప్రాంగణంలో శానిటేషన్ చేశారు. మాస్కులు లేకుండా చర్చిలోనికి అనుమతి లేదని ఆదేశాలు జారీ చేశారు. మాస్కులు ధరించి లోపలికి రావాలని విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గెస్ట్ హౌస్ లో అందుబాటులో ఉంచారు. కరోనా దృష్టిలో పెట్టుకుని భక్తులు సహకరించాలని పోలీసు యంత్రాంగం, సిఎస్ఐ కమిటీ కోరుతున్నారు. 1914లో స్టార్ట్ చేశారు. 1924లో కంప్లీట్ చేయడం, 1924 డిసెంబర్ 25న చర్చి డెడికేషన్ చేయడం జరిగింది. ఈ చర్చి నిర్మాత చార్లెస్ వాకర్ పాస్టర్ దొర గారు ఇంగ్లాండ్ నుండి ఇక్కడికి వచ్చి ఈ చర్చిని నిర్మించడం. అప్పుడు ప్రతి ఇక్కడ ప్రాంతం అంతా కూడా కరువు ప్రాంతం ఉండే వారికి పనికి ఆహార పథకంతో ఈ చర్చిని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈ క్రిస్మస్ యొక్క ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరుగుతూ ఉంటున్నాయి. ఇక్కడ ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సంతోషంగా ఆనందంగా వాళ్ళు యొక్క మహాదేవుని దర్శించి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కరోనా ఈ సంవత్సరం 2020 కరోనా వైరస్ ప్రభావం ఉండడం ద్వారా చర్చికి వచ్చేటువంటి భక్తులు అందరికీ అనేకమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మాస్కులు ధరించి శానిటైజర్ అయి చర్చి లోపలికి రావాల్సిందిగా మేము మనవి చేస్తూ ఉంటున్నాం. దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లు కూడా మేము చేసి ఉంటున్నాం. మా సంఘ పెద్దలు, గురువులు దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉంటున్నారు. ప్రజలు ఇచ్చేసినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి లోపలికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. మన మెదక్ జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మన మెదక్ టౌన్లో గల పురాతన చర్చ్ ప్రతి సంవత్సరము క్రిస్టియన్స్ బందోబస్ లాగానే ఈ సంవత్సరాన్ని కూడా క్రిస్టియన్స్ బందోబస్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బందోబస్కు మన మెదక్ జిల్లా ఫోర్స్ కాకుండా కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా ఫోర్స్ ఇక్కడికి డ్యూటీకి రావడం జరిగింది. మోర్ దెన్ 500 మెంబర్స్ తోటి మన ఎస్పీ గారు ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బందోబస్తే కాకుండా షీ టీమ్స్, తర్వాత ఐడి పార్టీ, క్రైమ్ పార్టీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తులు ఆయన ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళా అతని ఇంటికి పోయేదాకా అతన్ని జాగ్రత్తగా పంపే విధంగా బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు రేపు, ఎల్లుండి, ఆవులెల్లుండి 3 రోజులు కూడా ఈ బందోబస్తు ఉంటుంది. క్రిస్మస్ ఏదైతే పండుగ సందర్భంగా ఈ బందోబస్తును వస్తున్న అందరికి కూడా మేము మా జిల్లా పోలీస్ తరఫున అందరికి కూడా మేము గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాము. క్రిస్మస్ తరఫున మెయిన్గా ఈ చర్చ్ ఇక్కడ పాలక మండలి
వచ్చిన ప్రతి భక్తుడి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని రకాల కూడా వాళ్ళు ఏర్పాట్లు చేయడానికి మాతోకి సహకరించిండ్రు వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సర్ కరోనా బందోబస్తు కోవిడ్ 19 దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడము మాస్క్ పెట్టుకోవడం అనేది కంపల్సరీగా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఎలాంటి ఎంతమంది పబ్లిక్ అంటే గతంలో గత సంవత్సరము పర్ డే మోర్ దెన్ 2 లక్షస్ 3 లక్షస్ కూడా వచ్చేవారు ఇక్కడికి భక్తులు ఈసారి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అదే ఎంతమంది వచ్చినా సరే మేము బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము అందరికి భక్తులందరికీ కూడా దర్శనం చేపిచ్చి పంపించే ఆశీర్వచనం ఇచ్చే బాధ్యత మేము మీద తీసుకుంటాము।